అది పక్షుల సంరక్షణ కేంద్రం. అందులోకి పక్షులకు బదులు కొత్త అతిథులు వచ్చి చేరాయి. అవి కూడా అరుదైన జాతికి చెందినవి. అవే నీటి కుక్కలు. వాటిని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. అవి అంతరించిపోతున్న జాతికి చెందినవి కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా ఉప్పలపాడులోని పక్షుల సంరక్షణ కేంద్రంలో నీటి కుక్కల సందడిపై కథనం. చూసేందుకు ముంగిసలాంటి తల, మెడ చూస్తే సీల్ చేప గుర్తొస్తుంది. వీటిని నీటి కుక్కలని పిలుస్తారు. ఇదో రకమైన క్షీరదం. శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరులున్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. నీటితో పాటు నేలపైనా ఉండగలవు. ప్రధానంగా చేపలు తిని జీవిస్తుంటాయి. ఇప్పుడు వీటి గురించి, ఎందుకంటే గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఇవి కనిపించాయి. ఇక్కడ చెరువులో ఉండే చెట్లపై విదేశీ పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుని వెళ్తుంటాయి. కానీ చెరువులో ఇటీవల కాలంలో నీటి కుక్కలు కనిపించడం ఇక్కడి సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో అడపదడప నీటి కుక్కలు కనిపిస్తుంటాయి. అక్కడి నుంచి కృష్ణా కాలువల ద్వారా ఇవి ఉప్పలపాడు చెరువులోకి వచ్చి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నీటి కుక్కలు అరుదైనవే కాకుండా అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఉప్పలపాడు చెరువులో డజన్కు పైగా నీటి కుక్కల్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే కాసేపు నీటిపైకి వచ్చి తల బయటకు పెట్టి చూస్తుంటాయి. ఈ చెరువులో చేపలు విస్తారంగా ఉన్నాయి. దీంతో వాటి ఆహారానికి ఢోకా లేదు. ఈ నీటి కుక్కలు చిన్న చిన్న సమూహాలుగా జీవిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్యనే మాకు నీటి కుక్కలు, స్మూత్ కోటెడ్ ఆటర్స్ అంటారు, గుర్తించడం జరిగింది. అక్కడ ఒక రేర్ థింగ్. జనరల్గా నీటి కుక్కలు అనేసి పెద్ద లార్జ్ వాటర్ బాడీస్లో ఉంటాయి. వాటి సైటింగ్ కూడా చాలా రేర్. మన కృష్ణానదిలో ఉంటాయి, కృష్ణానదిలో ఉండొచ్చు, కురింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నాయి. మేము నంద్యాల అక్కడ పనిచేసేటప్పుడు వెలుగోడు రిజర్వాయర్లో, శ్రీశైలం రిజర్వాయర్లో కూడా ఉండేవి. కానీ సైటింగ్ చాలా రేర్గా ఉండేది. ఇది చిన్న ప్రదేశం కాబట్టి ఈజీగా సైట్ అవుతున్నాయి. ఈ నీటి కుక్కలు అనేవి ఏంటంటే మనకి IUCN రెడ్ లిస్ట్లో పెట్టారనమాట. అంటే ఎండేంజర్డ్ స్పీసీస్, ఎక్స్టింక్ అంటే వాటి ఏమంటారు, ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్న జాతుల్లో IUCN వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఉప్పలపాడుకు ఏటా విదేశీ పక్షులు సంతానోత్పత్తి కోసం వచ్చి వెళ్తుంటాయి. వివిధ దేశాల నుంచి 50 రకాల పక్షులు ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని తమ వెంట తీసుకుని స్వదేశాలకు పయనమవుతాయి. రకరకాల పక్షులను చూసేందుకు సందర్శకులు వస్తుంటారు. ఇప్పుడు ఆ పక్షులకు తోడు నీటి కుక్కలు రావటం అదనపు ఆకర్షణగా మారింది. ఇక నుంచి అక్కడకు వచ్చే సందర్శకులకు పక్షులతో పాటు నీటి కుక్కల సందడి చూసే అవకాశం ఉంది. నీటి కుక్కల రాకపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పక్షులతో పాటు నీటి కుక్కల సంరక్షణకు చర్యలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పెద్ద పెద్ద నీటి వనరుల్లో ఉంటే ఇవి కనిపించే అవకాశాలు తక్కువ. ఇక్కడ చిన్న చెరువు కాబట్టి వాటి ఆటలు చూసే అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా మీరు ఎక్కడైనా చూడండి, మీరు కృష్ణానదిలో పెద్ద పెద్ద అక్కడికి వెళ్ళినా కానీ ఆటర్స్ కనిపించమండి. జస్ట్ తలాటల బయట, అవి కూడా గంటలు గంటలు ఉంటే తలాట కనిపించేసి లోపలికి వెళ్ళిపోతుంటాయి. అది కనిపించడం కూడా చాలా రేర్. ఇక్కడ మీరు ఒక గంట స్పెండ్ చేశారంటే డెఫినెట్గా మీకు కనిపిస్తాయి. శాంక్చురీ అక్కడ బర్డ్ సెంటర్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే గుర్రపు టెక్కాకు బాగా వస్తుందండి. మేము లాస్ట్ టైం మొత్తం క్లియర్ చేయించాం గుర్రపు టెక్కాకు, అయినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా మేము తీపిస్తాం. అంటే మేమేమనుకున్నాం అంటే మొత్తం క్లీన్ చేయిస్తాం. బండ్ ఏదో తెగి ఉందనేసి అన్నారు, దానికి కూడా ఎస్టిమేట్ చేసి క్లియర్ చేయాలి, దాన్ని క్లోజ్ చేయిస్తాం. సందర్శకులకు నీటి కుక్కల విశిష్టత తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. నీటి కుక్కలు వన్యప్రాణి సంరక్షణ చట్టంలో షెడ్యూల్ 1లో ఉన్నాయి. వాటిని రక్షించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఉప్పలపాడులో 9 ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది. ఏటా ఆగస్టు నెలలో పక్షుల రాక మొదలవుతుంది. మార్చి కల్లా అన్ని రకాల పక్షులు సంతానోత్పత్తి పూర్తి చేసుకుని వెళ్లిపోతాయి. కొన్ని మాత్రం ఇక్కడే ఉంటాయి. పక్షులు వెళ్లిపోయే సమయంలో కొత్త అతిథులు రావటం విశేషం.